మార్కాపురం ను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థానిక మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు ఉన్నటువంటి అర్హతల గురించి పలువురు నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాధన సమితి అధ్యక్షులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఓరుగంటి మల్లిక్, జగన్ మోహన్ రెడ్డి, బేస్తవారిపేట వెంకటేశ్వర్లు, కంబం చిన్నయ్య, ఎన్జీఓ శ్రీనివాసరావు, పిఎల్పి యాదవ్, పివి కృష్ణారావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సుదర్శన్ రావు, రత్నకుమారి, స్వర్ణలత, వివిధ పార్టీల నాయకులు, మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంబం, నేను మార్కాపురం జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా ఉంటున్నాను. మేము ఈ సంఘాన్ని స్థాపించింది 2018లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనము వెనుకబడిన ప్రాంతమైన ఈ పశ్చిమ ప్రాంతానికి మార్కాపురం డివిజన్గా ఉంది. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఇక్కడ మరి ఏ రాజకీయాల వల్లనో ఏమో మనకు అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి దీన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించమని మనం కోరుకుంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఇది ప్రజా ఉద్యమం కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని మనం కలుపుకొని పోతున్నాం. ఇది జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి గల అర్హతల్లో మొట్టమొదటిది డిఫెన్స్, అంటే దేశ రక్షణలో 32,000 మంది సైనికులు మన డివిజన్ నుంచే ఉన్నారు. అంటే ఈరోజు మన దేశాన్ని రక్షించడంలో ప్రథమ పాత్ర వహిస్తున్నది మన ప్రాంత ప్రజలే. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ చదువు లేక ఏదో 10th క్లాస్ వరకు చదువుకొని సైన్యంలోకి వెళ్ళి వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతున్నారు, అదొకటి. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలకల గన్నులు మార్కాపురం డివిజన్లో విస్తరించున్నాయి. అంటే మనం చదువుకునే అక్షరాలు దిద్దుకునే ఆ పలక మొట్టమొదట మార్కాపురం పలక అనేది మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశం కాదు, వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఇలాంటి ఎన్నో ప్రత్యేక విలువలు కలిగిన ఈ మార్కాపురాన్ని మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువైన కంబం చెరువు, అది మార్కాపురం పట్టణానికి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉంది. తర్వాత ఇక్కడ నుండి శ్రీశైలం మన శిఖరం నుండి మనకు జిల్లా స్టార్ట్ అవుద్ది. అంటే అక్కడ నుండి అక్కడ చెంచులు తర్వాత చిన్న చిన్న సామాజిక వర్గాలు, అంటే అడవుల్లో పెరిగే వాళ్ళు ఈ ఒంగోలు హెడ్ క్వార్టర్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి బస్సులు ఉండవు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసర్లు కూడా సరిగా ఉండక వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడి అక్కడ 2-3 రోజులు టైం వేస్ట్ చేసుకొని మన సమస్యలు ఏమైనా చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు దరం కావడం లేదు. ఇటు పక్క చూస్తే దిగువమెట్ట వరకు ఆల్రెడీ నల్లమల్ల ఫారెస్ట్లో వరకు మన ప్రాంతీయులు అక్కడికి పోవాలంటే కష్టంగా ఉంది, ఎక్కడికి మన జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు. కాబట్టి ఇది 2 సార్లు పార్లమెంటుగా ఉన్నది అని కూడా మాకు తెలిసింది. 62లో బుజ్జల లవందారెడ్డి గారు మన పార్లమెంట్ మెంబర్గా తీసినారు. తర్వాత 67లో మన మోగురెడ్డి బాలరెడ్డి గారు కూడా ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా తీసినారు. ఇన్ని అర్హతలు కలిగిన ఈ మార్కాపురం డివిజన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు అరకును ఏ విధంగా అయితే వెనుకబడిన ప్రాంతంగా చేసుకొని అరకులో ఏం చేస్తున్నారో, అరకును జిల్లాగా చేస్తున్నారో, అట్లాగే ఇక్కడ కూడా చెంచులు తర్వాత ఇక్కడ ట్రైబల్స్ వీళ్ళంతా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడి పరిస్థితి ఏమంటే ఇక్కడ నీటి వసతి చాలా తక్కువ ఉంది. తర్వాత మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీస్ తప్ప అన్ని ఆఫీసులు ఉన్నాయి. అంటే డిఎస్పీ ఆఫీసు, తర్వాత డిఆర్ఓ ఆఫీసు, తర్వాత మిగతా ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అన్ని అర్హతలు కలిగిన ఈ మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి ముఖ్యమంత్రి గారు మాకు ఈ వరాన్ని ప్రసాదించి మిమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.